మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ప్రమాదం చోటు చేసుకుంది. జొన్న రొట్టెలు చేసే డబ్బాలో సిలిండర్ ప్రమాదవశాత్తు పేలడంతో 5 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పద్మావతి కాలనీలోని రోడ్డు పక్కన ఉన్న జొన్న రొట్టెల డబ్బా దుకాణంలో గ్యాస్ సిలిండర్ లీక్ అయ్యి ఆ ప్రమాదం చోటు చేసుకుంది. కాగా ఇది గమనించని కొంతమంది మున్సిపాలిటీ కార్మికులు ఈ ఉదయం చలిమంట వేసుకునేందుకు డబ్బా పక్కన ప్రయత్నించారు. మంటలు డబ్బా వైపు వ్యాపించటంతో ఒకసారిగా పేలుడు సంభవించింది. దీనితో 5 గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో 2 కార్లు 3 బైక్.